ఈ మహాశివరాత్రి పరమాద్భుతమైనటువంటి కాలము. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని నానుడి. అంటే ఒక మనుష్య జన్మ మొత్తంలో కనీసం ఒక్క శివరాత్రినైనా నిర్వహించు, ఒక్క శివరాత్రికైనా భక్తితో గడిపి సార్థక్యాన్ని పొందు అని అర్థం. ఎందుచేతనంటే ఇది లింగోద్భవమైనటువంటి రోజు. పాతాల లోకంలో ఇంకా కింద వరకు ఎక్కడ వరకు ఉందో కనిపెట్టడానికి వీలు లేనంత కింద నుంచి ఆ పైన ఎంతవరకు ఉన్నదని చెప్పడం సాధ్యం కాదో, అంతకన్నా పై వరకు ఒక లింగం భేదించుకుంటూ పైకి వచ్చింది. అదే జ్యోతిర్లింగము. అది జ్యోతి స్వరూపము. జగద్గురు స్వరూపంగా లోకంలోని చీకటిని పోగొట్టడానికి చీకటి దట్టంగా ఉండే అర్ధరాత్రి వేళ సంవత్సరంలో రెండు పర్యాయాలు భగవంతుడు ఆవిర్భవించాడు. ఒకసారి కరచరణాదులతో శ్రీకృష్ణ భగవానునిగా వచ్చాడు, ఇంకోసారి అరూపరూపిగా జ్యోతిర్లింగ స్వరూపంలో శివలింగంగా ఆవిర్భవించాడు. ఈ జ్యోతిర్లింగం చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చి మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానమునిచ్చి మోక్షాన్నే ఇవ్వగలిగినటువంటి జ్యోతిర్లింగం ఇంకా సామాన్యమైనటువంటి కోరికలను దేన్ని తీర్చలేదు, సమస్తమైనటువంటి కోరికలను వర్షిస్తుంది. అటువంటి జ్యోతిర్లింగము ఆవిర్భవించినటువంటి పవిత్రమైన కాలము మహాశివరాత్రి. మహాశివరాత్రి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. వీరు శాస్త్ర విహితంగా కానీ, శాస్త్రం పాటించకుండా కానీ, మనస్ఫూర్తిగా కానీ, యాదృచ్ఛికంగా కానీ, సంకల్పపూర్వకంగా కానీ, కాకతాళీయంగా కానీ ఏది చేసినా అది పుణ్యకార్యమైనప్పుడు అది విశేషమైనటువంటి ఫలితాన్ని తీసుకొస్తుంది. ఈరోజు తెలియకుండానే ఏ కారణం చేతనైనా ఉపవాసం చేసినా, ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను భగవంతుడి వద్ద ఉంచి జాగరణ ఉపవాసం చేసినా, లేక ఏ కారణానికో నిద్రపట్టక నిద్రపోకపోయినా అది జాగరణ కిందకి ఉపవాసం కిందకే వస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ ఏ చిన్న మంచి పని చేసినా అంత గొప్ప ఫలితాన్ని వర్షిస్తుంది. ఒక్కొక్క కాలమునందు చేసినటువంటి పని అంత శక్తినిస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు అందరూ కూడా ప్రత్యేకంగా బిల్వదళాలతో పరమశివుణ్ణి సేవిస్తారు. అభిషేకాలు చేయడం, అర్ధరాత్రి వేళ కూడా శివభజనలతో, శివస్తోత్రాలతో, పుణ్యకార్యాలతో, సాత్వికమైనటువంటి పదార్థం ఎంత తీసుకుంటే శరీరం నిలబడుతుందో, మనసు ఇంద్రియములు దేవుని యొక్క పాదముల యందు కదలకుండా నిలబడతాయో అంత తక్కువ పదార్థాన్ని మాత్రమే స్వీకరించడం, తదనుగుణంగా శరీరాన్ని నిలబెట్టుకుని భగవంతుని యందు పూనికతో నిలబడడం, భగవంతుణ్ణి సేవించడం అత్యంత ప్రధానమైనటువంటి విషయాలుగా పేర్కొనబడ్డాయి ఈ రాత్రి. అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఎవరికి తోచిన విధంగా వారు, ఒకరికి ఓపిక ఉన్నది చక్కగా దేవాలయానికి వెళ్ళి చేయగలిగినన్ని ప్రదక్షిణలు చేస్తారు, ఇంకొకరికి ఓపిక ఉన్నది కళ్యాణం చేయిస్తారు, మరొకరి ఇంట్లో ఆవున్నది పాలు పట్టుకెళ్ళి అభిషేకానికి ఇస్తారు, ఇంకొందరు ఇంట పూసిన పువ్వుల్ని ఇస్తారు, భగవన్నామ స్మరణ భజన చేస్తారు, శివస్తోత్రాలను చదువుతారు, చక్కగా ఆ రోజు సాత్వికమైనటువంటి బుద్ధితో సమాజానికి పనికొచ్చే పనులను చేస్తారు. ఏది చేతకాకపోతే శివ 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 అని అన్నా చాలు భక్తితో. మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేటువంటి జన్మ కాదిది. జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. కేవలం భగవంతుని అనుగ్రహంతో నరజన్మ వచ్చింది. అందున అటువంటి జన్మను పొంది ఉండగా ఈ మహాశివరాత్రి కాలంలో అనుష్ఠించగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనందరి యొక్క భాగ్య విశేషం. అందుకే అందరం కూడా చక్కగా భక్తితో మనం చేయగలిగినటువంటి మంచి పని ఏదుంటుందో, మన ఆరోగ్యం ఏ మంచి పని చేయడానికి అనుమతిస్తుందో అటువంటి మంచి పనులు చేస్తూ, సద్గ్రంథాలను చదువుతూ, భజనలు చేస్తూ, ఉపవాస దీక్షలు బట్టి జాగరణ చేస్తూ, పరమశివుణ్ణి ధ్యానిస్తూ, అభిషేకం చేస్తూ, ప్రదక్షిణలు చేస్తూ, మారేడు దళాలతో స్వామిని అర్చిస్తూ, చేస్తున్న ప్రదేశాలలో సహకారాన్ని అందిస్తూ మనందరి జీవితాలని ధన్యం చేసుకుందాం. లోకానికంతటికీ మాతాపితరులైనటువంటి పార్వతీ మహాదేవుల అపురూపమైనటువంటి కళ్యాణం కూడా ఇదే రోజున జరగడం అనేది మరో విశేషం. ఇంతటి పరమాద్భుతమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ తేలికగా అనుష్ఠించి అభ్యున్నతి పదంలో ప్రయాణించాలని ఆశిస్తున్నాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.